नहीं चलेगा, बसपा नहीं चलेगा, बसपा ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడమే ప్రభుత్వం డిమాండ్, కరెక్ట్ అయినటువంటి డిమాండ్. మరి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి జగన్ ప్రమాణ స్వీకార ఉత్సవంలో మాట్లాడడం జరిగింది. అయ్యా జగన్ గారు, మీ వయసు చిన్నది, బాధ్యత పెద్దది అని చెప్పని అన్నప్పుడు, మరి అక్కడ జగన్ వయసు చిన్నదే కావచ్చు, బాధ్యత పెద్దదే కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసినప్పుడు మరి మన తెలంగాణ ఆర్టీసీని ప్రభుత్వంలో ఎందుకు విలీనం చేయొద్దని చెప్పని కోరుతా ఉన్నాం ఇక్కడ. కాబట్టి సమంజసమైనటువంటి డిమాండ్ ఇది. అట్లాగే ఉద్యోగ భద్రత ఉంది, మరి ఆర్టీసీ నష్టాలు పాలవుతున్నది అన్నటువంటిది ఏదైతే ప్రభుత్వం చెప్తుందో ఇది అంతా తప్పు. ఆర్టీసీకి సంబంధించినటువంటి 150,000 కోట్ల రూపాయల ఆస్తులను కబ్జా చేయడానికి కొరకే ఇవాళ ముఖ్యమంత్రి ప్రయత్నిస్తున్నట్టుగా మనకు కొంత పత్రికల్లో వస్తున్నాయి. ఆంధ్రజ్యోతి లేదా సాక్షి ఇతర దినపత్రికల్లో కూడా రోజు కథనాలు వస్తూ ఉన్నాయి. ఎక్కడికక్కడ ఆర్టీసీ స్థలాలను కబ్జా చేసుకుంటున్నారు, ఇది సరైంది కాదు. ఆర్టీసీ స్థలాలు ఆర్టీసీకి చెందాలే, ఆర్టీసీలో ఉన్నటువంటి ఉద్యోగులందరినీ ప్రభుత్వ ఉద్యోగులకు గుర్తించాలి. అట్లాగే ఆర్టీసీలో మరి నష్టం ఎందుకు వస్తుంది అని అన్నప్పుడు ఇవాళ క్యాట్ కార్డ్స్, నవ్య కార్డు కానివ్వండి, క్యాట్ కార్డు కానివ్వండి, విద్యార్థులకు రావాల్సినటువంటి కన్సెషన్స్ కానివ్వండి, బస్ పాసెస్ కానివ్వండి, 1,000 కోట్ల రూపాయలు ఇవాళ ఆర్టీసీకి ప్రభుత్వం బాకీ ఉన్నది. ఆ బకాయిలు కనుక ప్రభుత్వం చెల్లించినట్లయితే ఆర్టీసీ నష్టాల్లో ఉండదు, లాభాల్లో ఉంటుంది. అయినా నష్టం చేసింది ఆర్టీసీ కార్మికులు కాదు, ఆర్టీసీని నష్టం చేసింది ఆర్టీసీ సోదరులు కార్మికులు కాదు, పై స్థాయిలో ఉన్నటువంటి అధికారులు, ప్రభుత్వమే ఆర్టీసీని నష్టం చేసినట్టు చేసింది. కాబట్టి ప్రజలకు ఇబ్బంది ఉన్నటువంటి మాట వాస్తవమే, అయినా కానీ ఆ ఇబ్బంది. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.